డాక్టర్ గారు ఈ ప్రశ్నని శాంతి అడుగుతున్నారండి. మా వారు బిజినెస్ చేస్తారు, అయితే ఆయన మనస్తత్వం వ్యాపారానికి సరికాదు అనిపిస్తోంది. అప్పులు బాగా ఇచ్చేస్తారు, తిరిగి వసూలు చేయలేరు. స్నేహాలు ఎక్కువ, స్నేహితులు పిలిస్తే షాప్ మూసేసి వెళ్ళిపోతుంటారు. స్నేహితులు డబ్బు అడిగితే లేవు అనలేరు. ఇప్పటికే మా మామగారు సంపాదించిన ఆస్తులను అమ్మటం మొదలుపెట్టేశారు. ఇలాగైతే పిల్లలకు ఏమీ మిగిల్చరని అర్థమవుతోంది. తన స్నేహితులను ఏవైనా అంటే నాతో బాగా గొడవ పెట్టుకుంటారు. వ్యాపారం మానేసి జాబ్ చూసుకో అంటే వినటం లేదు. తనలో మార్పు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. శాంతి గారు, ఇప్పుడు మీ హస్బెండ్ యొక్క నేచర్ మెయిన్గా ఏంటంటే ఆయన ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అంతగా తీసుకోరని తెలుస్తూ ఉంది. అలాగే మీరు ఆయన పర్సనల్ విషయంలో కూడా మీరు అంటే ప్రొఫెషనల్ విషయంలో మీరు జోక్యం చేసుకోకూడదు. అంటే ఇక్కడ ఇంటి దాకా వస్తుంది అంటే ఆయన లాసెస్, అప్పులు, ఆయన ఆస్తులు అమ్మేసుకునే పరిస్థితి మీకు తెలియడము, మీరు ఆయనకి చెప్పడం, ఉద్యోగం చేసుకొని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్, పర్సనల్ లైఫ్ రెండు డిఫరెంట్. మీరు అతన్ని మార్చాలి అనే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు అతనికి అతనుగా తెలుసుకోవాలి. యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి మానసిక వైఖరి ఉండాలి, ఎలాంటి బౌండరీస్ పెట్టుకోవాలి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, ఎలాంటి వాల్యూస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అది ఆయనకు తెలియాలి. అలా కాకుండా ఆయన కైండ్గా చేసుకుంటూ మీరు ఎంత చెప్పినా, ఎంత సముదాయించినా, ఆయనకి ఎంత నచ్చ చెప్పినా నాకు వ్యతిరేకంగానే ఈవిడ ఏదో చేస్తుంది అన్నదే వస్తుంది తప్ప ఆయనలో మార్పు రావడానికి అవకాశం ఉండదు. సో ఆయనకైనక స్వతహాగా రియలైజ్ అయితే తప్ప మీరు చెప్పేదానికి, మీరు చెప్పే మాటలకి ఎలాంటి విలువ ఉండదు అని నేను అనుకుంటున్నానండి.